ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. పోర్టు చూశాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయలు వర్త పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్కి చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్లో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. 45 నిమిషాలు 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ అదే మరి ఇక్కడ కావలసినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రెండోది ఇసుకు కూడా కొరత ఉందని చెప్పారు. అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది. కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్పూర్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ, తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్ట్గా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అది కూడా చేస్తాం. అదే మరి సిటీకి నేను ఇంత మునిపే చెప్పాను, ఆ పనులు అన్నిటి కమిట్మెంట్ ఉంది, తప్పకుండా చేస్తాం. ఇది బ్రీఫ్గా.